नमस्ते वेलकम टू नेशनलिस्ट हब भारत राष्ट्र समिति मतानिकि आंध्र प्रदेश लो कोत्त राजकीयानिकि तेरतीसिंदि चाला बलमैन सामाजिक वर्गानिकि चेंदिन वारिनि तम पार्टीलोकि आकर्षिंचुकुनेंदुकु आपरेशन आकर्ष चाला सीरियस गा चेस्तोंदि अंदुलो भागंगा बलिज सामाजिक वर्गानिकि चेंदिन रायलसीम नुंचि बलिज सामाजिक वर्गानिकि चेंदिन प्रमुख नेतल्नि तम पार्टीलोकि आह्वानिंचेंदुकु कसरत्तु मोदलेट्टिंदि चदलवाड़ कृष्णमूर्ति टीटीडी माजी चेयरमैन वारी सतीमणि कूडा त्वरलो बीआरएस लो चेरे अवकाशालु उन्नायंटू वार्तलु वस्तुन्न नेपथ्यंलो रायलसीमलो ओक कदलिक मोदलैंदि मोदल नुंचि कूडा बीआरएस कान्सन्ट्रेशन चेसिंदि कापु सामाजिक वर्गं अनुबंध सामाजिक वर्गालैन बलिज ओंटरी तेलग ఈ సామాజిక వర్గాలకు 22 నుంచి 27% ఓట్లు ఉండటం కారణంగా బిఆర్ఎస్ ఈ టాక్టిక్స్ మొదలెట్టింది. ఇదంతా కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది చంద్రబాబు నాయుడు గారి స్పీడ్కి బ్రేకులు వేయడానికి అని. ఎందుకంటే దే పాజిబుల్ అలయన్స్ తెలుగుదేశం జనసేన ఉన్న కారణంగా వాటిని దెబ్బకొడితే ఆ ఓట్లలో చీలిక తీసుకొస్తే తెలుగుదేశం విజయావకాశాలు సన్నగిలుతాయనే ఒక ఎత్తుగడతోటి బీఆర్ఎస్ ఈ రాజకీయం మొదలెట్టింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అంశానికి సంబంధించి మార్నింగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి మాల్కొండే గారు. నమస్తే మాల్కొండే గారు. టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే జనసేన చిత్తూరు జిల్లా సెక్రటరీ జయరామ్ రెడ్డి గారు. నమస్తే జయరామ్ రెడ్డి గారు. టు స్టార్ట్ విత్, శ్రీనివాస్ చౌదరి గారు నమస్కారం. నమస్తే. చూశారు కదా, అంటే రాయలసీమలో చాలా వేగంగా మారుతున్న జన కుల సమీకరణాలు బీఆర్ఎస్కి తనకు అనుకూలంగా మార్చుకుంటున్న వైనం, ఎటొచ్చి ఎటుకుడి రాయలసీమలో పుంజుకుంటున్న తెలుగుదేశం జనసేన. వాస్తవంగా జనసేన చాలా దూకుడుగా వెళ్తుంది, అగ్రెసివ్గా క్యాడర్ బిల్డింగ్ అనేది జరుగుతోంది, కన్సాలిడేట్ చేసుకోగలుగుతోంది తన ఓటింగ్ పర్సంటేజ్ని. సో ఈ క్రమంగా ఫ్యాన్స్ని కార్యకర్తలుగా మార్చుకునే దిశగా కూడా జనసేన నడుస్తుంది. మీరు కూడా ఆల్మోస్ట్ మానసికంగా సిద్ధమయ్యారు జనసేనతో కలిసి పనిచేయడానికి, ఇంకా ఎటువంటి ఓపెన్ సిగ్నల్ రానప్పటికీ. ఈ క్రమంలో చదలవాడ కృష్ణమూర్తి గారి సతీమణి చాలా బలమైన సామాజిక వర్గం రాయలసీమలో బలిజలు, వారు బీఆర్ఎస్లో చేరటానికి లేదా చేర్పించడానికి జరుగుతున్న ప్రయత్నాలను మీరు ఎలా చూస్తున్నారు? సార్, మొదట వసుదాన్ గారు మీకు, నేషనల్ టీవీ ప్రేక్షకులకి, జనసేన నేత జయరామ్ రెడ్డి గారికి, అలాగే మన బీజేపీ నేత మాల్కొండ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మొదట నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మీరు అన్నట్టు రోజు రోజుకి ఊపందుకుంటున్నాయి. వివిధ రాజకీయ పార్టీల సమీకరణలు, అదేవిధంగా ప్రజల్లో వస్తున్నటువంటి మద్దతులు, ఎవరికి అనుకూలంగా వాళ్ళు మార్చుకోవడానికి వ్యూహాలు ఎత్తుగడలు చేస్తుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారి ఇతర రాష్ట్రాల్లో కూడా బాగవేయాలని వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేస్తూ పోతుంది. సో వాళ్ళ పార్టీ వ్యూహాల్లో భాగంగా వాళ్ళు ప్రయత్నాలు చేయొచ్చు. అయితే ఆంధ్ర రాష్ట్రంలో 139 కులాలు, దాదాపు 2,14,00,000 మంది బీసీలు ఉన్నారు. వీళ్ళు మేజర్ గా బీసీ సామాజిక వర్గం, బలిజ సామాజిక వర్గానికి పెద్దగా కులపొందికలే ఉండవు. అంటే బీసీల్లో కొన్ని కులాలు చేరుతాయి, కొన్ని ఓసీలో కులాలు చేరుతాయి. టోటల్ గా కాపు సామాజిక వర్గం అంటారు. ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు, బలమైన నేతలు, కుల పెద్దలు గాను, ఇదే గతంలో కొన్ని రకాల కార్పొరేషన్ చైర్మన్ గాను, మాజీలు గాను, ఇప్పుడు ఉన్న వాళ్ళు గారు ఉన్నారు. అయితే గతంలో బీజేపీ కూడా కాపు సామాజిక వర్గంతో మీటింగ్ పెట్టింది. కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు, జేడీ లక్ష్మీనారాయణ కావచ్చు, అలాగే చాలా మంది కాపు నాయకులు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వంగవీటి వాళ్ళ కొడుకు కావచ్చు, కొంతమంది కొన్ని హోటల్లోను, విజయవాడలోను, అదేవిధంగా హైదరాబాద్ లోను సమావేశం జరిగింది. దీంట్లో కొంతమంది పార్టీ నాయకులు, జనసేన నాయకులు, కొంతమంది కూడా పరోక్షంగా పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చకూడదనే ఒక నిర్ణయానికి గతంలో వచ్చిన సంగతి మనం చూసాం. అయితే ఈ మధ్య కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఒకరిని నియమించి, తద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పార్టీల్లో ఉన్నటువంటి అంతో ఎంతో బలమైన వాళ్ళు, అసంతృప్తివాదులు, కుల సమీకరణలో వీళ్ళు కలిసి వస్తారనుకున్నప్పుడు వాళ్ళ మీద ఆకర్షణ కోసం ఆకర్షణ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఆకర్షణ్ స్కీమ్ అయితే స్టార్ట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ. సో దీంట్లో ఎవరు చేరుతున్నారు అన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి తిరుపతిలో ఎస్పెషల్ గా గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు తొర్రాడ కృష్ణమూర్తి గారు, టీటీడీ చైర్మన్ గా కూడా పనిచేశారు, వారి యొక్క సత్యమణిగా ఉన్నటువంటి చదలవాడ సుచరిత కొన్నాళ్ళు తిరుపతిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పీరియడ్ లో వారు ఎమ్మెల్యే సీట్ ఆశించారు, ఎమ్మెల్సీ సీటు కూడా ఆశించారు. అయితే భర్త పార్టీలో ఉండటం వల్ల కొంత పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా అవుతుంది కాబట్టి అప్పుడు సున్నితంగా చెప్పడం జరిగింది. అయినా ఆవిడ కొన్ని రోజుల తర్వాత
భర్త తో విభేదించి కొన్ని అనివార్య కారణాల వల్ల కుటుంబంలో ఉన్న సంఘటనల వల్ల ఆవిడ తన సొంత ఊరు నాయుడుపేట నెల్లూరు జిల్లాకి వెళ్ళిపోవడం జరిగింది అయితే కాలక్రమేణా తిరుపతి జిల్లాగా మారిన తర్వాత ఆ ప్రాంతం తిరుపతి జిల్లాలో కలవడం వల్ల మళ్ళీ ఆవిడ నేను తిరుపతిలో రాజకీయంగా పుంజుకోగలను నాకు కాలేజీలు చలవాడ రమణమ్మ కాలేజీ ఉంది ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసింది ఆవిడ గతంలో డెంటల్ కాలేజీ ప్రిన్సిపల్ గా ఉండేది ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ఉండేది కొంత కుటుంబ సంబంధాలు పేరెంట్స్ తో సంబంధాలతో మళ్ళీ నేను ఎట్లా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి నాకు కొంత ఆదరణ ఉంటుందని ఆలోచిస్తూ ఆవిడ బిఆర్ఎస్ పార్టీలో టీడీపీలో నుంచి చేర్చుకోలేదు ఎందుకంటే భర్త ఉన్నారు ఇంకా కాపు సామాజిక వర్గంలో చేర్చడం కోసం లేదు జనసేన చేర్చడం కోసం కూడా ఎన్ని ప్రసాద్ లాంటి వాళ్ళు బలమైన నాయకులు తిరుపతిలో ఉన్నారు కాబట్టి ఆల్టర్నేటివ్ గా బిఆర్ఎస్ పార్టీకి పోతే బాగుంటుందేమో అనేవని ఆలోచించారేమో కానీ ఇది నాకు ఇడిమిద్దంగా నాకు ఫుల్ ఫ్లెజ్డ్ సమాచారం నేను సాయంత్రం అడిగాను చేరుతున్నారా లేదంటే సరైన సమాచారం అయితే లేదని అన్నారు ఏదేమైనా సరే కాపు నాయకులతో చర్చలు జరుగుతున్నాయనే విషయం మాకు తెలుసు బీజేపీలో బిఆర్ఎస్ లో చేరడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచేశారు కాబట్టి ఆ బలమైన నాయక సామాజిక వర్గ సంబంధాలు ఉన్నాయి కాబట్టి రెండు జిల్లా కాపు సామాజిక వర్గ సమావేశాల్లో ఆవిడ పాల్గొనేవాళ్ళు కాపు కమిటీలో ఉండేవాళ్ళు బాస్ అని తిరుపతి ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఈ సంబంధాలను ఉపయోగించుకొని బిఆర్ఎస్ పార్టీలో చేరాలనుకోవటం ఆ వ్యక్తిగత అభిప్రాయం అయితే ఆల్రెడీ కన్సాలిడేట్ అయిన తిరుపతి పట్టణం లాంటి ఓటర్లని రాష్ట్రంలో కూడా కాపు సామాజిక వర్గ నాయకుల్ని ఎవరైతే బిఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కూడా కాపు సామాజిక వర్గమే వ్యక్తే కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక కులానికి పరిమితం అయితే ఖచ్చితంగా పార్టీకి వ్యతిరేకత వస్తుంది అన్ని కులాలను సమాంతరంగా తీసుకొని రాజకీయంగా ఎత్తుగడలు వేసుకుంటూ వెళ్ళాలి అందరినీ కలుపుకోవాలి సో ఏదైతే ఓటింగ్ ప్యాటర్న్ గా మేజర్ గా కాపు సామాజిక వర్గం ఉందంటే కాపు సమాజ వర్గంలో చాలా ఉప కులాలు ఉన్నాయి ఒక కులానికి ఒక కులానికి సంబంధం ఉండదు ఏ కులానికి ఆ కులానికి నాయకులు కూడా ఉన్నారు సో అల్టిమేట్ గా ఎవరైతే కుల పెద్దలుగా చెప్పుకుంటున్న గతంలో ముద్రగడ కావచ్చు ఇంకొక దామోదర నరసింహ సారీ మన బిఆర్ఎస్ టిఆర్ పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కానీ ఇలాంటి చాలా మంది పేర్లు ప్రస్తావించడం నాకు ఎందుకో ఇష్టం లేదు ఎందుకంటే ఏ కులానికి ఆ కులా ఏ సామాజిక వర్గానికి నాయకులు ఉన్నారు కుల పార్టీలు కాదు కాబట్టి రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యం కోసం పనిచేయాలి కాబట్టి కుల సమీకరణతో జరుగుతుంది కుల పార్టీలు కాదని మీరు చెప్పినంత తేలిగ్గా వాస్తవం లేదు ఎందుకంటే తెలుగుదేశం మీద ఒక ముద్ర ఉంది వైఎస్ఆర్సీపీ మీద ఒక ముద్ర ఉంది జనసేన మీద ఒక ముద్ర ఉంది సో ఆ ముద్రలు మీకు అక్కర్లేదనుకున్న వాటితోటి మీరు సహజీవనం చేయాలి ఇది ఒక అనివార్య రాజకీయ అనివార్యత ఎందుకు మనం వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దాంట్లో తప్పే ఉంది ఇప్పుడు తెలుగుదేశంలో కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే అలాగే వైఎస్ఆర్సీపీలో రెడ్డి సామాజిక వర్గం జనసేనలో కాపు సామాజిక వర్గం ఇవాళ బీఆర్ఎస్ కూడా అదే ఎత్తుగడతో వస్తుంది ప్రధానమైన సామాజిక వర్గంలో చీలిక తీసుకురావడం ద్వారా ఓట్ల చీలిక తీసుకురావడం ద్వారా తెలుగుదేశాన్ని ప్రధానంగా తెలుగుదేశాన్ని దెబ్బకొట్టాలని ఆలోచన అయితే బీఆర్ఎస్కు ఉన్నట్టు స్పష్టమవుతోంది యాజ్ పార్ట్ ఆఫ్ దట్ బలిజలు చిత్తూరు జిల్లాలో మాటకొస్తే రాయలసీమలో విపరీతమైన ప్రాధాన్యం ఉన్న క్యాస్ట్ సాధారణంగా మరి ఆమె ఆ ప్రయత్నం చేసుకుని ఉండొచ్చు లేదా వీరే అప్రోచ్ అయి ఉండొచ్చు చదలవాడ సుజాత గారిని సో వీ కెనాట్ రూల్ అవుట్ వీ కెనాట్ రూల్ అవుట్ ఆర్ వీ కెనాట్ డిస్మిస్ కదా ఎస్ ఎస్ మీరు అన్నట్టు దొంగల సమస్య ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ కులగొడవ ఇంకా ఉండటం ఆ కులాల మీద పార్టీలు రంగులు బీయటం కాదన్న ప్రతిపక్ష పార్టీ ఆ కులం ఈ కులం చెప్పుకుంటూ సహజమైపోయింది 75 ఏళ్ల సంవత్సరం తర్వాత కూడా అయితే సుచరిత గారి యొక్క ప్రయోగం అనేది కొంత వ్యతిరేకత సామాజిక వర్గాల్లో బలమైన నాయకులుగా భర్త ఉన్నారు ఆయన సినీ ప్రొడ్యూసర్ నని ప్రసాద్ గారు ఉన్నారు ఇంకా ఆయన సంబంధించిన వ్యక్తులు కొంత ఆయన బాస్ అంటే బలిసేమ సంఘానికి సంబంధించిన నాయకులు ఉన్నారు కాబట్టి ఈ చీలిక ఎటువైపు చీలుతుందనే విషయం పైన బలంగా నిర్ణయించుకున్నప్పుడు మీరు అన్నట్టు తిరుపతి నియోజకవర్గమా లేదా సొంత ఊరు నాయుడుపేట నియోజకవర్గం అనేది కూడా కొన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఏదేమైనా సరే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేర్చకుండా ఆపాలని తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు కొంతమంది పార్టీ రాజకీయ కూర్చొని ఈ దురదృష్ట రాక్షస పరిపాలన తెప్పడం కోసం ప్రయత్నంలో బిఆర్ఎస్ పార్టీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి ప్లాన్ బి పార్టీగా తయారైంది అది కొంత వ్యతిరేకత తీసుకొచ్చినా కానీ ఏ ప్రయత్నాలు చేసినా ఇప్పటి వరకు బలంగా పార్టీని తీసుకెళ్తారని ఆలోచన లేదు ఏదో నాలుగు ప్రాంతాల్లో మీటింగ్లు పెట్టుకోవచ్చు జనసమీకరణ చేయొచ్చు సమావేశాలు మీటింగ్లు కొంతమంది కార్యవర్గం ఏర్పాటు చేయవచ్చు కానీ 2024లో బిఆర్ఎస్ పార్టీ పెద్ద ప్రభావితం చేసి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మార్చేస్తుందని మీ దగ్గరకు వస్తాను.